హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మధుమణి నర్సింగ్ హోమ్ నంద్యాల డాక్టర్ శ్రీ నాగమణి శ్రీమతి నాగమణి సీనియర్ గైనకాలజిస్ట్ గారిచే ప్రత్యేక కార్యక్రమం మీకోసం మీకు మేడం మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున శ్రోతల తరపున స్వాగతం సుస్వాగతం మేడం హలో హలో మేడం హలో ఐ యామ్ డాక్టర్ నాగమణి మధుమణి నర్సింగ్ హోమ్ నంద్యాల వెల్కమ్ టు ఓకే ఓకే మేడం ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎక్కడ పుట్టారు అబౌట్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం గురించి కాస్త వివరించండి మేడం నేను నంద్యాలలోని పుట్టాను చదువుకున్నాను కర్నూలు మెడికల్ ఎంబీబీఎస్ డీజీఓ కంప్లీట్ అయింది నంద్యాలలో డాక్టర్ సి మధుసూదన్ రావు గారిని పిలిచేసుకుని నంద్యాలలో మధుమణి నర్సింగ్ హోమ్ స్థాపించాను మాకు ఇద్దరు పిల్లలు ఇది ఇట్స్ 50 బెడెడ్ హాస్పిటల్ కొంచెం పైకి దగ్గర పెట్టుకోండి మేడం చిన్నగా వస్తుంది వాయిస్ మీ అభిరుచి మీ అభిరుచి షురిగా మా హలో హలో చెప్పండి మేడం హలో హలో వినిపిస్తుంది మేడం మీ గొంతు వినిపిస్తుంది మీరు అభిరుచిలు అడిగారు యాక్చువల్గా నాకు క్లూ అల్లికలు తర్వాత వచ్చేసి బుక్స్ రీడింగ్ తర్వాత ఇల్లు నీట్గా పెట్టుకోవటం నా ప్రొఫెషన్ ఇవేనండి హాబీలు హలో గాలి ఎక్కువ గాలి సౌండ్ వస్తుంది మేడం మరి కొంచెం సైడ్కి పెట్టి మాట్లాడండి మైక్ ఏమైనా దగ్గర పెట్టుకున్నారేమో బ్రీతింగ్ సౌండ్ కూడా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం ఇప్పుడు బాగుందా మేడం మీరు గైనకాలజిస్ట్ కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఐరన్ టాబ్లెట్స్ చాలా మంది రాసిస్తుంటారు ఐరన్ టాబ్లెట్స్కి బదులు ఫుడ్ ద్వారా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఐరన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఆకుకూరలు బీట్రూట్ తర్వాత ఖర్జూర పండ్లు నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్ తీసుకుంటే మంచిది లివర్ మునగాకు మునగాకులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి వీటి వల్ల కూడా ఐరన్ విలువలు పెరుగుతాయి ఐరన్ క్యాప్సూల్స్ విత్ గుడ్ డైట్ అండ్ తీసుకోవాలండి నిండు మనుషులు ఓకే మునగాకు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి ఓకే మామూలుగా లివర్ చెప్తాను లివర్ మటన్ చికెన్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా ఎస్పెషల్లీ మునగాకులో ఎక్కువగా ఉంటుందండి బీట్రూట్ చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ బీట్రూట్ ని వాళ్ళకు నచ్చిన మసాలాతో వాళ్ళకి ఇష్టమైన కూర రకంగా తీసుకోవచ్చు లేదు అంటే బీట్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు అండి బీట్రూట్ మిక్సీకి వేసుకొని బీట్రూట్ లో కొంచెం పాలు బెల్లం నిమ్మకాయ కలుపుకొని ఇది బాగుంటుందండి యాలకులు వేసుకొని ఫ్లేవర్తో అది మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఖర్జూరాలు రోజు ఒక 5-6 తీసుకోవాలి ముగ్గుళ్ళు ఇలాంటివి తీసుకోగలగాలి ఖర్జూరాలు ఓకే మేడం అలాగే మేడం ఇప్పుడు గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కరోనా వల్ల బయటికి రావడానికి లేదు చాలా మందికి భయం ఎక్కువ ఉంది అంటే వాళ్ళు పాపం మంత్లీ చెకప్ కూడా వెళ్ళట్లేదు భయంతో ఉన్నారు కొంతమంది అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం మామూలుగా రిస్క్ ప్రెగ్నెన్సీ నాన్ రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఉంటాయండి నాన్ రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే సంవత్సరం లోపలే గర్భం రావటము 20-22 వయసులో గర్భం రావటము బీపీలు షుగర్లు ఇలాంటివి ఏమీ లేకపోవటము వర్క్ ప్రెషర్స్ లేకపోవటము ఇలాంటి వాటిని నాన్ రిస్క్ ప్రెగ్నెన్సీలు అంటారు నాన్ రిస్క్ ప్రెగ్నెన్సీలలో 4 నుంచి 6 నెలల వాళ్ళు 6 నెలలు ఉన్న వాళ్ళు మామూలుగా బీపీ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేసి సంప్రదించి వాళ్ళు నాకు ఇన్ని నెలల గర్భం ఉంది నేను పలానా టైంలో చెకప్ చేయించుకున్నాను వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు చేసుకొని ఇదే మందులు వాడుకోవాలనా లేదా అనేది కనుక్కొని ఇళ్ళ దగ్గరే ఉండి ఆ రకంగా 1 నెల రోజులు మందులు తీసుకుంటే సరిపోతుందండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఉంటుంది
వన్ వీక్ ఆఫ్టర్ ఎల్ఎంపి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వాళ్ళు ఎవరు డాక్టర్తో చూపించుకోవాలనుకుంటున్నారో ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఇలా కన్ఫర్మ్ అయ్యిందండి అని చెప్పి వాళ్ళు ఒక 15 రోజులు ఫోలిక్ యాసిడ్ వేసుకొని రావచ్చండి. అప్పుడు ఒక 3 వీక్స్ అవుతుంది. అప్పుడు స్కానింగ్ కూడా చేసుకుంటారు. స్కానింగ్లో కన్ఫర్మేషన్ ఉంటుంది, వయబిలిటీ స్కాన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక నెలన్నరకు మందులు తీసుకొని వెళ్ళొచ్చండి. ఈ కరోనా టైంలో, ఈ కరోనా అవుట్బ్రేక్ ఉన్న టైంలో ఇది మంచి పద్ధతి. మామూలుగా 8వ నెలలో 7వ నెలలో ఉన్న వాళ్ళు కూడా అదే మందులు ఒక నెల డాక్టర్కి ఫోన్ చేసి అదే మందులు వాడుకొని 9 నెలలు పడినాక రావటం మంచిది. ఎందుకు అంటే ప్రయాణాలు గవర్నమెంట్ అలౌ చేయట్లేదు, స్టే అట్ హోమ్ అంటున్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఓకే అండి. అదే ఇందాక వాయిస్ కొంచెం లో వచ్చింది, మరి ఒక్కసారి రిపీట్ చేయండి మేడం ఇందాక మీరు చెప్పిన విషయాలు. గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భవతులండి, యాక్చువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో పోతే కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వస్తూ ఉంటారండి. కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఎల్ఎంపి తర్వాత 1 వీక్ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్కి ఫోన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ కొనసాగించుకోవాలనుకుంటున్నారో ఆ డాక్టర్కి ఫోన్ చేసి వాళ్ళు ఇట్లా నాకు పీరియడ్ డిలే అయింది, యూపీటీ పాజిటివ్ వచ్చింది అంటే ఒక 15 డేస్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ చెప్తారండి. 15 డేస్ ఫోలిక్ యాసిడ్ వేసుకొని వాళ్ళు 15 డేస్ తర్వాత డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వచ్చు, లేదు అంటే 1 మంత్ తర్వాత అయినా కన్సల్ట్ అవ్వచ్చు. ఈ లోపల ఈ కరోనా అవుట్బ్రేక్ పోతుందండి స్టే అట్ హోమ్ అనేది. తర్వాత వాళ్ళకి స్కాను ఫస్ట్ వచ్చినప్పుడు హీమోగ్లోబిన్, జీసీటీ, థైరాయిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు తీసుకొని డాక్టర్ని సంప్రదించవలసినదిగా మనవి కోరిక. ఓకే మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 5th మంత్ 6th మంత్ అట్లా ఉన్న వాళ్ళు కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిపోయి 2వ నెలలో స్కానింగ్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నింటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1 నెలకి మందులు ఉన్నింటాయి. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్తో వీడియో కాల్ కానీ లేదు అంటే మామూలు కాల్ చేసేనా మేము ఫలానా మందులు తీసుకుంటున్నాము, మేము ఎప్పుడు రావాలి మేడం అని అడగొచ్చు. అప్పుడు కూడా మళ్ళీ 3rd మంత్లో 13 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, ఆ ఎన్టీ స్కాన్ అప్పుడు రావచ్చు. అంతవరకు వెయిట్ చేయటంలో ఏం ఇబ్బంది ఉండదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పెయిన్ అబ్డమిన్ కానీ లేదంటే బ్లీడింగ్ కానీ ఇలాంటి ఏదైనా హెడేక్ కానీ లేదంటే వాంతులు ఎక్కువైతే కానీ వాళ్ళు రావచ్చు. దిస్ కమ్స్ అండర్ ఎమర్జెన్సీ, వాళ్ళు సంప్రదించబోదు రావచ్చు హాస్పిటల్. ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా కేవలం మంత్లీ చెకప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా మేడం చెప్పిన సూచనలు పాటించవచ్చు. ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నా వాళ్ళు ఒకవేళ ఏం నాన్ రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్తో కాల్ చేసి సంప్రదించి ఈ మందులు వాడుతున్నాము మాకు ఈ ప్రెగ్నెన్సీ ఇది అని చెప్తే అదే మందులు వాడుకొని 1 నెల తర్వాత రావచ్చండి. ఇది చాలా వరకు ఈ రకమైన పద్ధతి అవలంబిస్తే మంచిదండి. అది డాక్టర్లకు మంచిది, పేషెంట్స్ కి మంచిది, పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ మంచిగా ఉంటుంది. ఎందుకంటే రావద్దు బయటికి, స్టే హోమ్ అన్నారు, ఇంట్లోనే ఉండమన్నారు కదా అని పాపం వీళ్ళు కంగారు పడుతుంటారు. అందుకని మీతో సలహాలు తీసుకుంటున్నామండి. చాలా చక్కగా చెప్తున్నారండి. మరి ఇందాక చెప్పారు ఐరన్ కి టాబ్లెట్స్ కి బదులుగా ఫుడ్ ఏదన్నా చెప్పగలరా అన్నాను మరొకసారి. అవునండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ అని ఉంటాయండి. ఇందులో వెజిటబుల్స్ లోకి వస్తే ఆకుకూరలలో ఎస్పెషల్లీ మునగాకండి. మునగాకు నాకు చాలా బాగా ఇష్టము. అయితే అది చేసుకునే విధానం మీద ఉంటుంది. మునగాకు జ్యూస్ చేసుకోవచ్చు, పచ్చి మునగాకు, కానీ అది అందరు తాగలేరు. దాని బదులు మునగాకు పప్పు కానీ మునగాకు కూర కానీ బీట్రూట్ తీసుకోవాలండి. తర్వాత నట్స్, తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ ఖర్జూర పండ్లు తీసుకోవాలండి. గుర్తు పెట్టుకొని రోజు 5-10 ఖర్జూరాలు తిన్నా ఇబ్బంది ఏమి ఉండదండి. సాధారణంగా ఇంట్లో పెట్టండి, వేడి చేస్తుంది అంటుంటారు, దాని గురించి పట్టించుకోని అవసరం లేదండి. వాళ్ళకి తెలియకుండానైనా కూడా తినవచ్చు. ఓకే, వేడి చేస్తుందనే భయం అక్కర్లేదు. వెజిటేరియన్ లోకి వస్తే లివర్,
మటన్ ఈ రెండిట్లో ఒక మామూలుగా స్ప్లీన్ అంటారండి ఇంగ్లీష్ లో, లేదు అంటే హిందీలో తిల్లి అంటారు. ఈ మూడిట్లో రిచ్ ఇన్ ఐరన్ అండి. ఇవి తీసుకుంటే మంచిది. మొరింగా లీవ్స్ అంటారు తెలుగులో, అయితే మునగాకు అంటారు. ఇప్పుడు ప్రతి చోట అవైలబిలిటీలో ఉంటా ఉందండి, మార్కెట్స్ లో కూడా అమ్ముతున్నారు. యూజువల్ గా తమిళనాడులో అమ్మే, ఇక్కడ మన వైపు దొరికేది కాదు, ఇప్పుడు అది కూడా దొరుకుతుందండి. అవునండి, అవును అమ్మ, మునగాకులో ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటున్నారు. అలాగే బీట్రూట్ జ్యూస్ కానీ పచ్చడి కూడా ఎలా కర్రీ చేసుకొని ఎలా తిన్నా దాని బెనిఫిట్ వస్తుంది. మేడం ఈ పల్లీలు తినొచ్చు అంటారు కదా మేడం, పల్లి పప్పులు వేరుశనగ, ఉట్టి పల్లీలు ఉండదండి. పల్లీలు ఇట్ షుడ్ యాడ్ విత్ జాగరి అండి, బెల్లంతో కలిపి తీసుకోవాలి. పూర్వకాలంలో చెనిక్కాయ ఉండలంటారు, లేదంటే పానకం పప్పు అంటారు. ఎనీథింగ్ బెల్లంతో చేసిన పాయసాలు తీసుకోవచ్చు అండి. ఓకే, బెల్లంలో ఎక్కువ ఉంటుంది ఐరన్. బెల్లంలో ఎక్కువ ఉంటదండి, బెల్లంతో చేసిన వస్తువులు తినగలగాలి. సున్నుండలు, చెనిక్కాయ ఉండలు, పాయసాలు, వీటిల్లో చక్కెర కాకుండా బెల్లంను ఉపయోగించుకొని తీసుకోవచ్చు అండి. ఓకే అండి. మరి ఇప్పుడు ఈ మధ్య లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి, ఒకవేళ లేట్ మ్యారేజ్ వల్ల ప్రెగ్నెంట్స్ అవుతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏ ఏజ్ లో ప్రెగ్నెంట్ అయితే కరెక్ట్ గా ఉంటుంది? మామూలుగా 20 నుంచి 28 వరకు బాగుంటదండి. ఆఫ్టర్ 30 ఇయర్స్ కొద్దిగా లేట్ ప్రెగ్నెన్సీ అనే అంటారు. 35 ఇయర్స్ దాటితే ఎల్డర్లీ ప్రైమీ అంటారు. దీనివల్ల ఓవంలో కొన్నిసార్లు మ్యుటేషన్స్ వచ్చే అవకాశం ఉంటదండి. ఓవంలో క్రోమోజోమ్ సంఖ్య ఆల్టర్ అవుతుంది, అలాంటప్పుడు అబార్షన్లు అవటము. 35 ఇయర్స్ దాటిన తర్వాత బీపీలు, షుగర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు, 35 ఇయర్స్ తర్వాత కెరీర్ ఓరియంటెడ్ అయ్యి లేట్ అవుతా ఉన్నాయి ప్రెగ్నెన్సీస్. కానీ నేను అమ్మాయిలకు ఇచ్చే సలహా ఏమంటే అండి, దోస్ హూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కెరీర్, వాళ్ళని ఏఎంహెచ్ అని ఒక హార్మోన్ టెస్ట్ చేసుకోవాలండి. ఆ ఏఎంహెచ్ నార్మల్ గా ఉంటే వాళ్ళకి అండం విడుదల అది బాగుండి ప్రెగ్నెన్సీలు వచ్చే అవకాశం ఉంటదండి. ఆ ఏఎంహెచ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటారు దీన్ని. ఈ ఏఎంహెచ్ లెవెల్ తక్కువగా ఉన్నోళ్ళు కెరీర్ ని వదిలేసి వాళ్ళు తొందరగా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోమనేది ఒక సలహా ఇస్తున్నారు. ఈ ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఓవరీస్ ఫెయిల్ అయ్యే అవకాశం, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది వచ్చే అవకాశం ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కెరీర్ ఓరియంటెడ్ ఫీమేల్స్ కి నేను చెప్పబోయే సూచన సలహా. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి పలకరిద్దామండి. కాస్ట్లీగా కూడా ఉండదండి, ఇది పెద్ద కాస్ట్లీగా కూడా ఉండదండి. 800,000 రూపీస్ లో వస్తుంది. ఈ తర్వాత వచ్చేసి దాని లెవెల్స్ బట్టి మనం పోవాలి అనేది ఇప్పుడు సమ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ రీసెర్చ్. సార్ ఓకే నైస్, మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. మనతో ఉన్నారు మేడం నాగమణి గారు. నాగమణి గారు, డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. రెండు క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను మేడం. ఆ చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి పీరియడ్ టైంలో బాగా పెయిన్ వస్తుందండి. అవునండి, మామూలుగా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు పిల్లలందరికీ పెయిన్ టాలరెన్స్ అనేది తక్కువగా ఉంటా ఉందండి. తర్వాత అది ఏం చేయాలంటే అండి, ఈ టైంలో మీరు వాళ్ళకి అజ్యూరెన్స్ ఇవ్వాలి, ఉంటదమ్మా ఏమీ కాదు. తర్వాత ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వచ్చు అండి, యాంటీస్పాస్మోడిక్ అంటారు. తర్వాత ఇంకొకటి ఏం చేయాలి అంటే అండి, వాళ్ళకి ఇమీడియట్లీ ఆఫ్టర్ గెట్టింగ్ ఏ పీరియడ్ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో ఒక 3-4 స్పూన్స్ గ్లూకోజ్ ఇవ్వాలండి. దానివల్ల ఒక్కొక్కసారి కళ్ళు తిరగటం అనేది తక్కువ అవుతుంది, పెయిన్ కూడా తగ్గుతుందండి కొన్నిసార్లు. యాంటీస్పాస్మోడిక్ అనేది మెఫ్తాల్ స్పాస్ కానీ సైక్లోపామ్ కానీ ఇట్లాంటిది ఏదైనా టాబ్లెట్ ఇవ్వచ్చండి. మీరు ప్రతిసారి టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది మేడం అని దాని గురించి మీరు ఎక్కువ వర్రీ అయ్యి వాళ్ళని ఎక్కువ వర్రీ పెట్టి భయపడాల్సిన పని లేదు. తర్వాత మీరు ఒకసారి స్కాన్ చేయించాలండి,
ఏమంటే ఆ స్కాన్ ఎందుకు చేయించుకోవాలి అంటే అండి, ఓవరీలు ఏమన్నా సిస్టులు ఉన్నాయా, ఏదన్నా ఇబ్బంది ఉందా, యుటరస్ నార్మల్ ఉందా, ఓవరీస్ నార్మల్ ఉందా అని స్కాన్ చేయించుకొని అది నార్మల్ ఉన్నాక అజ్యూరెన్స్, గ్లూకోజ్ వాటర్, యాంటీస్పాస్మోడిక్ మెఫ్తాల్ స్పాస్ కానీ సైక్లోపాం కానీ ఇట్లా ఏదైనా ఏదైనా టాబ్లెట్ వాడొచ్చండి. అవి రోజు అవసరమైతే రెండు మూడు కూడా వేసుకోవచ్చు. సాధారణంగా ఒక టాబ్లెట్ కే తగ్గుతుంది. దీన్ని డిస్మనూరియా అంటారండి. ఇది చాలా కామన్ గానే ఉంటుందండి. దీన్ని మనము చెప్పగలగాలి కూడా అండి. యాక్చువల్ గా పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది అండం రిలీజ్ అయితేనే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయండి. తర్వాత వచ్చేసి ఇంకోటి మేడం చెప్పండి. 42 ఇయర్స్ దాటిన తర్వాత అంటే నాచురల్ గా వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా ఆ టైంకి పీరియడ్స్ వస్తాయి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళందరికీ. అయితే ఈ పాప కూడా మామూలుగా బ్లీడింగ్ మంత్లీ కంటిన్యూగా అవుతుంది. చూపించాము, ప్రాబ్లం ఏం లేదని చెబుతున్నారు, కానీ అది మళ్ళా అలానే బ్లీడ్ వస్తుంది. అసలు కారణం ఏంటి అంటే లోపల అయితే స్కాన్ ఇవన్నీ అయిపోయినా కానీ నార్మల్ అని తేలుతుంది. ఏదైనా ఓకే మెడిసిన్ వాడుతున్నాము కానీ అది ప్రాబ్లం అనేది ఇంకా పోవట్లేదు. అది ఏమై ఉండదు. అది అండి ఏమవుతుంది అంటే అండి, మామూలుగా ఇక్కడ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అని ఉంటదండి. బ్రెయిన్ లో హైపోథాలమస్ అనేది ఉంటది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటది, మామూలుగా కడుపులో ఓవరీ ఉంటదండి. ఈ మూడిటికి ఒక యాక్సిస్ ఉంటదండి. ఆ యాక్సిస్ డెవలప్ అయ్యేదానికి కొంతమందికి టైం పడుతుందండి. మామూలుగా ఏం చెప్తారు అంటే పిల్లలు నడిచేటప్పుడు ఎలా కింద పడతారో ఇలాగే ఈ పిట్యూటరీ యాక్సిస్ అనేది కొద్దిగా డెవలప్ అయ్యే టైంలో ఏదన్నా వేరియేషన్స్ రావచ్చండి. ఆ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటదండి. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఇట్ టేక్స్ టైమ్ అండి. 2-3 ఇయర్స్ పట్టొచ్చు, 7-8 ఇయర్స్ పట్టొచ్చు. ఇవన్నీ మనం అజ్యూరెన్స్ తోనే ఉంటదండి. అనటామికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు దీన్ని డిస్మనోరియా అంటారండి. ఇది ఇప్పుడు కొంతమంది పిల్లలు కొంచెం సఫరింగ్ ఎక్కువే ఉంటదండి, బేర్ చేయగలగాలండి. తర్వాత వచ్చేసి బేర్ చేయగలగాలి, దీన్ని నార్మల్ గా తీసుకొని ఆహ్వానించాలి. తర్వాత కొన్నిసార్లు యోగా చేస్తే కూడా కొన్నిసార్లు తగ్గే అవకాశం ఉంటదండి. చేయవలసిందల్లా అస్యూరెన్స్. తర్వాత మీరు బాగా గమనించండి, మీరు ఇది చేసి చూడండి, బాగా 2-3 స్పూన్స్ గ్లూకోజ్ కలిపి ఇవ్వాలండి. తర్వాత పెయిన్ కిల్లర్ ఇవ్వాలా. ఈ మూడు చేయండి, తగ్గుతుందండి. అది టైము డిఫరెన్స్ వచ్చింది అంటే 30 డేస్ కి వచ్చేది 20 డేస్, 15 డేస్ అట్లా తగ్గుకుంటూ వచ్చి ఇట్లా కంటిన్యూషన్ అయిపోయింది మాట. అది డాక్టర్ని సంప్రదించి ఓరల్ పిల్స్ అని ఇస్తారండి, ఒక 3 నెలలు 6 నెలలు ఇవి తీసుకోవచ్చండి. తర్వాత కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది అంటే ఏమన్నా హెమటలాజికల్ డిజార్డర్ లో గడ్డ కట్టే శక్తి ఉందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటదండి. థాంక్యూ మేడం. మంచి థాంక్యూ అండి. థాంక్యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. ఓకే సూర్య గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే మేడం, ఇప్పుడు ఎట్లాగో మెచ్యూర్ అయినప్పుడు ఉన్న సమస్యలు అడిగారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలే రజస్వలు అవుతున్నారు, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, ఇప్పుడున్న నేచర్ కావచ్చు, చిన్న పిల్లలే మెచ్యూర్ అవుతున్నారు, వాళ్ళకి పాపం అది ఏమీ తెలియదు వాటి గురించి, అలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇక్కడ తల్లి సపోర్ట్ చాలా అవసరం ఉంటదండి. తల్లి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యాక్చువల్ గా తల్లులే ఎక్కువ వర్రీ లోకి పోతున్నారు. వర్రీ కాకుండా ఇది దాన్ని నాచురల్ గా ఆహ్వానించగలగాలి, తల్లులు సపోర్ట్ చేయగలగాలి, వాళ్ళకి హైజీన్ నేర్పించాలి. తర్వాత వచ్చేసి ఇది మంచి, ఇది ఇలా సపోర్టే ఇవ్వాలండి, ఇంకా వేరే దారి లేదు. ఇంతే. ఓకే. ఎక్కువ పెయిన్ అని ఫీల్ అవుతుంటే చిన్న పిల్లలు, వాళ్ళకి అంటే పిల్స్ చిన్న వయసు నుండి వేసుకోవచ్చు అంటారా అంటే అండి, పెయిన్ కిల్లర్స్ నాట్ గుడ్ అంటుంటారు కదా. మరి చిన్న ఏమి కాదు, పెయిన్ కిల్లర్స్ ఏమి కాదండి, వేసుకోవచ్చండి. అంటే ఎవ్రీ మంత్ వాడడం వల్ల, ఇప్పుడు చిన్న వయసు నుంచి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాని గురించి ప్రతిసారి అంటే తల్లులే ఎక్కువ వస్తుంటా అంటారండి హాస్పిటల్స్ కూడా. ఏమవుతుంది అంటే
ఈ పెయిన్ కిల్లర్ ఇప్పుడు మేము చెప్పేది యాంటీస్పాస్మోడిక్ అంటారండి. ఇబుప్రోఫెన్, పారాసిటమాల్, ఇవి రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఈ యాంటీస్పాస్మోడిక్ లో ఎక్కువ మెఫెనమిక్ యాసిడ్, డైసైక్లోమిన్ ఉంటదండి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, సో ఆ టాబ్లెట్ పేరు ఒకసారి స్పెల్లింగ్ చెప్పగలరా మేడం? అది అంటే పెయిన్, అంటే మెచ్యూర్ టైం లా మామూలుగా అందరూ MEFTAL, మెఫ్తాల్, SPAS, సైక్లోపామ్, CYCLOPAM ఈ టాబ్లెట్స్ వాడచ్చు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఓకే, మంత్లీ వన్స్ వాడినా ఏం కాదు అంటున్నారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు అప్ అండ్ డౌన్ వస్తుంటుంది పీరియడ్స్, అంటే కొంతమందికి కరెక్ట్ గా మంత్ కే వస్తుంది, కొందరికి 1 వీక్ ముందు వస్తుంది, కొందరికి 10 డేస్ ముందు వస్తుంది. అది ఒకసారి చిన్నలా అయినప్పుడు కూడా, ఇప్పుడు వీళ్ళకి ఒకసారి వస్తే పీరియడ్స్ మళ్ళీ 6 మంత్స్ కి ఒకసారి అట్లా కూడా వస్తుంది చిన్న వయసులో అయిన పిల్లలకి. సో దీని వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంటారా? ఇదండి ఎవరి ఇండివిజువల్ జీన్స్ పట్టి ఉంటదండి. కొంతమంది తెల్లగా ఎలా పుడతారు, నల్లగా ఎలా పుడతారు, అట్లా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇండివిజువల్ వేరియేషన్ ఎక్కువగా ఉంటదండి. యూజువల్ గా 28 డేస్ ఉంటది అండం రిలీజ్ అయినాక. ఓవ్యులేటరీ సైకిల్స్ అయితే 28 డేస్ ఉంటదండి. అనోవ్యులేటరీ సైకిల్స్ అయితే 3 మంత్స్, 6 మంత్స్ రావచ్చు. కానీ ఇప్పుడు 15 డేస్ కి అలా వస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించాలండి. 25 to 30 డేస్ వరకు లోపల వస్తే 25 to 40 డేస్ సైకిల్ అది నార్మల్ కింద తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక థీసిస్ స్టార్ట్ అయిందండి, ఎనీ ఇండివిజువల్ ఫీమేల్ ఇండివిజువల్ షుడ్ గెట్ 6 పీరియడ్స్ ఇన్ ఏ ఇయర్. కాబట్టి 6 పీరియడ్స్ అంటే ఇది 6 నెలలకి 3 నెలలకి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సలహా అండి. 60 రోజులు వెయిట్ చేయాలండి. మనం పీరియడ్ అయిన వాళ్ళ నుంచి 2 మంత్స్ వెయిట్ చేయాలి. 2 మంత్స్ లోపల పీరియడ్ రాకుంటే విత్డ్రాయల్ బ్లీడింగ్ అంటారండి. దానంతకు అది రాకపోతే మనమే చేసుకోవాలి పీరియడ్ వచ్చేటట్టు. దాన్ని ప్రొజెస్టెరోన్ చేసుకోవాలి. సో 2 మంత్స్ వెయిట్ చేసినాక మనకు ఒక 10 డేస్ లో పీరియడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు 1 ఇయర్ లో 6 పీరియడ్స్ వస్తాయి. ఒకవేళ బయట లోపల నుంచి రాకపోతే పీరియడ్, బయట నుంచి మనం స్టిమ్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇది పద్ధతి. అది అన్మ్యారీడ్ గర్ల్స్ అయినా ఓ ఇదే సిద్ధాంతమే. మ్యారీడ్ వాళ్ళకైతే నాట్ ట్యూబెక్టమైజ్డ్ అయితే 2 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వస్తే ఇది తీసుకోమని ఇప్పుడు డాక్టర్ల సలహా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, ఒక్కసారి పలకరిద్దాం. హలో అండి, నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, నా పేరు సౌజన్య, కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. సో ఇది ఒక కామన్ లైక్ లేడీస్ కి అని కాదు ఎవరికైనా, మూడ్ స్వింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కదా, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, హార్మోన్ ఇంబాలెన్స్ నుంచి కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కానీ రకరకాల రీజన్స్ నుంచి మూడ్ స్వింగ్స్ అనేది చాలా విపరీతంగా ఉంటాయి. అది ఏ టైం వస్తుంది ఎవరికి చెప్పలేము. సో దానికి రీజన్స్ అండ్ దానికి ఏంటేంటి, మందులు కాకుండా ఎటువంటి ఆహారం తీసుకున్నా ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? ఇది ఈ మూడ్ స్వింగ్స్ అనేదండి, దీనికి ఇది భలే కష్టమైన క్వశ్చన్ వేశారు. యాక్చువల్ గా మనము మనంతకు మనం కనుక్కోగలగాలండి. ఏ ఆహారం తీసుకుంటుంటే మనకి ఇబ్బందికరంగా ఉంది అనేది ఇండివిజువల్ వేరియేషన్ ఉంటది. యాక్చువల్ గా ఒక 3 మంత్స్ ప్రిమ్రోజ్ ఆయిల్ అని దొరుకుతుందండి, అంటే టాబ్లెట్స్ ఏ దొరుకుతాయండి ఇవి. ఒక 3 మధ్యని ప్రీ మెన్స్ట్రువల్ డిజార్డర్ అంటారు. యూజువల్ గా ఈ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటంటే, పీరియడ్ వచ్చే ముందు ఉంటదండి, పీరియడ్ వచ్చే 10 డేస్ ముందు ఒకటి ఉంటది. ఆ టైంలో మనం ఇంకా ఏమనాలి అంటే అండి, మనకు అర్థం అయిపోతుంది. ఆ టైంలో కొద్దిగా మనం ఇరిటబిలిటీ కాకుండా ఇంకా స్వయం నియంత్రణ చేసుకోవాలి. మీరు లేదు అంటే ఒక 3 మంత్స్ PMS ఫైన్ అని వస్తుందండి, అది తీసుకోవచ్చు. పెరిమెనోపాజల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుందండి, పెరిమెనోపాజల్ పీరియడ్ లో కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దీనికి ఇంకా మనము సెల్ఫ్ కంట్రోలే, దీనికి వేరే రీజన్ లేదండి. లేదు అంటే వేరే దారి లేదు.
సెల్ఫ్ కంట్రోల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపర్ థైరాయిడిజం తీసుకోండి, హైపర్ కానీ. సో వాళ్ళకి రకరకాల ఇప్పుడు యూట్యూబ్ లో ఆన్లైన్ లో కూడా ఈ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఆ ఫుడ్స్ తీసుకోవచ్చు అనేసి తీసుకోకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు లైక్ క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలి ఇలాంటివి తీసుకోవడం వల్ల వచ్చే చేంజెస్ దస్ those affect on mood swings also, food intake, thyroid వాళ్ళకి. అవునండి, థైరాయిడ్ వాళ్ళకి నేను నార్మల్ వాళ్ళకి చెప్పాను, థైరాయిడ్ వాళ్ళకు ఆల్రెడీ వద్దని చెప్తాం కదండి, తర్వాత ఎక్కువ షుగర్ ఉండేటివి తీసుకోవద్దని చెప్తారండి. అవును, షుగర్ ఆహారం తీసుకోవద్దు అని చెప్తారు. మామూలుగా ఇన్ జనరల్ గ్రీన్ టీ ఇవన్నీ చెప్తూ ఉంటారు, కానీ అండి ఇది మనము ఎవరి ఇండివిజువల్ కెఫీన్ ఒకటి, చాక్లెట్స్ ఒకటి, ఇవి రెగ్యులర్ గా చెప్పేటివండి. ఈ టైంలో సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద పార్ట్నర్, ఐ మీన్ ప్రొజెస్టెరోన్ ఫేజ్ లో ఉన్నాను, పోస్ట్ ఓవులేటరీ ఫేజ్ లో ఉన్నాను, యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ అని మనకి అండర్స్టాండింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీ ఇంకా అది సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అనేది ఇంకా మనమే తీసుకోవాల్సిన కేర్ అంతే ఇంకా అది. మేడం ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళు టాబ్లెట్ తీసుకోవాలా? ఇప్పుడు 50 mg, 25 mg, 100 mg ఇలా ఉంటుంది టాబ్లెట్ డైలీ తీసుకోమంటూ ఉంటారు. అవునండి, అది కొందరు టాబ్లెట్ కి బదులు ఫుడ్ వాడినా ఎక్సర్సైజ్ చేసినా అది బ్యాలెన్స్ చేయొచ్చు, పూర్తిగా పోగొట్టొచ్చు అంటారు, ఎంతవరకు నిజం మేడం? ఇదంతా ఇది పూర్తి అపోహానండి. థైరాయిడ్ డిజార్డర్ లో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. పూర్వకాలంలో ఈ జబ్బులు లేవు, ఆ జబ్బులు లేవు, ఇప్పుడు విన్నాము అని ఇప్పుడు వస్తున్నాయని అందరు అంటుంటున్నారు. పూర్వకాలంలో ఏమయ్యేదండి, ఈ టెస్ట్ వెరీ కాస్ట్లీ అండ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఈ కరోనా టెస్టింగ్ లాగే ఉండేదండి థైరాయిడ్ టెస్టింగ్ కూడా. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము అసలు వీ డోంట్ వీ అంటే వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ బడ్డింగ్ ప్రాక్టీషనర్స్ అప్పట్లో థైరాయిడ్ టెస్టింగ్ అనేది నాన్ అవైలబిలిటీ, ప్రజలు విల్లింగ్ లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకి అవగాహన వచ్చి చేయించుకుంటున్నారు, డాక్టర్లు ఎంకరేజ్ చేస్తున్నారు, ల్యాబ్ వాళ్ళు ముందుకొస్తున్నారు. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మనము వీటిని తొలి దశలోనే కనుక్కోగలుగుతున్నాం ఈ ఇన్వెస్టిగేషన్స్ వల్ల, అప్పుడే మందులు ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇది ఎప్పుడు హాని చేయదండి. డైట్ ఎక్సర్సైజ్ అనేది వెరీ మినిమల్ డోసెస్ లో ఉన్నప్పుడు ఏమన్నా ఉపయోగపడొచ్చండి అంతే. ఓకే, మినిమల్ డోసెస్ అంటే ఎంత వరకు మేడం? 25 ఇంకా బడ్డింగ్ అనండి, పుట్టిన పిల్లలాగా అనుకోండి, 12.5 అట్లా ఇస్తుంటారు. ఆ 12.5 అయితే డైట్ ఎక్సర్సైజెస్ లో ఏమన్నా కవర్ అవ్వచ్చేమో, లేకుంటే మాత్రం టాబ్లెట్స్ వాడాల్సిందే. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎవ్రీ 6 మంత్స్ కి దీన్ని మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకొని అదే డోస్ సరిపోతుందా, ఇంక్రీజ్ అయిందా, తగ్గిందా అనేది కూడా తీసుకోవచ్చండి. ఓకే అండి, ఎక్సలెంట్ అండి. మరి ఇప్పుడు కుటుంబ నియంత్రణకు చాలా పద్ధతులు వచ్చాయి, బటన్ హోల్ అని, ట్యూబెక్టమీ అట్లా అని అంటుంటారు. అందులో ద బెస్ట్ ఏంటండి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మహిళలకు హాని కలగకుండా ఉండే బెస్ట్ ఏంటి అండి? బెస్ట్ అనే దానికి ఏది మనము డిసైడ్ చేసేది చెప్పేదానికి ఉండదండి, అది ఇండివిజువల్ వేరియేషన్ ఉంటది. ఇండివిజువల్ వేరియేషన్ అంటే ఇక్కడ రెండు ఫ్యాక్టర్లు ఇన్వాల్వ్ అవుతాయండి. ఒకటి వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం ఒకటి, మనీ ఒకటి, తర్వాత హౌస్ వైఫ్ లా డెలివరీ అయినాక చేయించుకుంటున్నారా, ఇంటర్వెల్ ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారా అనే దాని మీద ఆధారపడుతుందండి. ఇది మామూలుగా ఓపెన్ ట్యూబెక్టమీ అంటారు. ఓపెన్ ట్యూబెక్టమీలో
ఏమవుతుంది అంటే హాస్పిటల్లో ఒక 3 డేస్ ఉండాల్సి ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అయితే ఒక 2 మంత్స్ రెస్ట్ లో ఉండగలగాల్సి ఉంటుందండి. మామూలుగా బటన్ హోల్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇది చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుందండి. ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, అంటే దాని మీద పోలిస్తే ఒక 5-6 థౌజండ్స్ ఎక్కువ ఉంటుందండి ఇండియాలో అయితే. అది డే కేర్ ప్రొసీజర్ అంటారు, పొద్దున వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు, దీనికి రెస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది యాక్చువల్ గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్ అండి. కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వెరీ మినిమల్ గా ఉంటాయండి బటన్ హోల్లో. అయితే ఏందో అందరికి మామూలుగా లే పీపుల్ ఏముంటారంటే కొంతమంది ఇది కరెంట్ ఆపరేషన్, కరెంట్ వల్ల ఏమవుతుందో ఏమో మాకు లోపల అని భయపడుతుంటారు. ఈ రెండిటికి భయపడవలసిన పని లేదండి. ఇప్పుడున్న థియేటర్ ఫెసిలిటీస్, మత్తు మందు ఫెసిలిటీస్, యాంటీబయాటిక్స్ వల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు, ఏం ఇబ్బంది కలగదు, దీని గురించి భయపడవలసిన పని లేదు. రివర్స్ మళ్ళీ కొంతమంది రివర్సల్ ఆపరేషన్ కి వస్తారండి, రివర్సల్ ఆపరేషన్ కి వచ్చినట్టు లాప్రోస్కోపీలో మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దాని వల్ల ప్రాబ్లం ఏం లేదంటారా అండి? ఇప్పుడు బటన్ హోల్ చేయించుకున్నాక మళ్ళీ రివర్సల్ ఆపరేషన్ వల్ల ఇబ్బంది ఏముండదు అంటారా? రివర్సల్ ఇదండి, ఇప్పుడు ప్రాబ్లం లేవా అంటే ఇన్హరెంట్ ప్రొసీజర్ కునే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయండి, బట్ ద విల్లింగ్ టు అండర్గో అనేది ఇంపార్టెంట్. సర్జరీ వాళ్ళకి ఎంత ఇష్టం అయ్యి లాంగింగ్ ఫర్ చిల్డ్రన్ ఉంటేనే వస్తారు కదండి. అవును, రివర్సల్ ఆపరేషన్ కి. అవును, లేదా ఫస్ట్ ఉన్న పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటేనో అట్లాంటి తప్పని పరిస్థితిలో వస్తారు. మరి లేకుంటే ఎందుకు వస్తారండి? ఓకే, అంటే అట్లా చేసినా కూడా సక్సెస్ అవుతుందా మేడం? మళ్ళీ పిల్లలు వాళ్ళు కనొచ్చా ఆపరేషన్ రివర్సల్ చేసినా కూడా? రకాల పద్ధతులు ఉంటాయండి, దాన్ని ఒకటి ఏమంటారు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవచ్చు, లేదంటే రివర్సల్ ఆఫ్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది. రెండిటికి మధ్య ఒక డిస్కషన్ ఉంటదండి ఎప్పుడు. కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీ కాస్ట్ తో కూడినది కనుక ఒక ఛాన్స్ ఇచ్చి చేసుకోవచ్చండి, దాన్ని రీకానలైజేషన్ ఆపరేషన్ అంటారు. అయితే ఇది మేజర్ సర్జరీ కిందే వస్తుంది, మేజర్ సర్జరీ కిందే ఉంటుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, దీంట్లో కూడా 30-40% సక్సెస్ రేట్ ఉంటది కాబట్టి యూ కెన్ ట్రై ఫర్ రీకానలైజేషన్ అనేది కొంతమంది వాదన. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ అదే డెలివరీ అయిన తర్వాత కొంతమంది కొంతమంది బిడ్డలకి పాలు ఇవ్వడానికి ఇష్టపడరు మేడం, తల్లి పాల ఆవశ్యకత కాస్త వివరించండి మేడం. తల్లి పాల వల్ల తల్లి పాలు ఇవ్వాలండి, యాక్చువల్ గా ఉంటే చాలా అది చాలా తల్లికి పిల్లకు బాండింగ్ ఉంటది. తర్వాత ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్, దానివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అవటం వల్ల ఫిగర్ బాగా యూట్రస్ నార్మల్ స్టేట్ కి వస్తుందండి. యాక్చువల్ గా మంచి ఫిగర్ లోకి పోయే అవకాశం కూడా ఉంటది తల్లి పాలు ఇవ్వటం వల్ల, దానికి తగిన తీసుకోవాలి. తర్వాత వచ్చేసి తల్లి పాలల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయండి, పిల్లలకు చాలా జబ్బులు రాకుండా అవకాశం ఉంటది. ఈ జలుబు, దగ్గు, ఆయాసము ఇట్లాంటివి తొందరగా రావండి, బేదులు పట్టవు. ఇది తల్లిపాలు హైలీ స్టెరైల్ అండి, బాండింగ్ అనేది ఇంపార్టెంట్. తల్లిపాలు ఉన్న వాళ్ళల్లో మెచ్యూరిటీ ఇంటెలిజెన్స్ కూడా డిఫరెంట్ ఉంటదండి. ఓకే అండి, మరి కొంతమంది తల్లులు పాలు ఇవ్వాలని ఇష్టం ఉన్నా వాళ్ళకి పాలు లేవు అంటుంటారు, అలాంటి వాళ్ళు? కొంతమందికి ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుందండి. దీనికి కారణం ఏమి అంటే స్ట్రెస్సే ఎక్కువ, వాళ్ళకు తెలియకుండా ఏవో ఇన్సెక్యూరిటీ స్ట్రెస్లు ఉంటాయండి. యాక్చువల్ గా డైట్ కూడా ఇంపార్టెంట్, డైట్ మంచి డైట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మంచి డైట్ ఇన్ ద సెన్స్ పాలు తాగాలండి. తర్వాత వచ్చేసి వీటిల్లో కూడా ఫుడ్స్ ఇంక్రీజింగ్ ద లాక్టేషన్ అని కొన్ని ఉంటాయండి. సజ్జలు ఉడకపెట్టి తినాలి అంటారు, మటన్ తీసుకుంటే కూడా పడతాయి అంటారు. తర్వాత ఈ చపాతి ఎక్కువగా గోధుమ పిండితో కూడా చేసుకొని తినాలండి. ఓకే, గాలక్టోగాక్స్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి,
వాటితో కూడా కొంతమందికి వృద్ధి జరుగుతుందండి, పాలు వృద్ధి జరుగుతుంది జరుగుతుంది. ఓకే మేడం, మరి ఇప్పుడు మీ వద్దకు ఎటువంటి సమస్యలు వస్తుంటారు? అంటే చాలా మంది మీరు గైనకాలజిస్ట్ కాబట్టి వస్తుంటారు కదా, ఎలాంటి సమస్యలు? నాకు అన్ని రకాల ప్రెగ్నెన్సీస్ వస్తారండి, రిస్క్ నాన్ రిస్క్. మామూలుగా నేను గర్భవతులకు ఇచ్చే సలహా నేను మామూలుగా రొటీన్ గా చెప్తుంటాను. కొంతమంది భలే ఎంజాయింగ్ వస్తారండి ఆ ప్రెగ్నెన్సీని, కొంతమంది ఏమో చాలా టెన్షన్ గా వర్రీడ్ గా మాకేమైపోయిందో లోపల ఎట్లుందో ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీ మనం చాలా జాయ్ఫుల్ మూమెంట్ గా తీసుకోవాలి. మనకు కావాల్సింది తినాలి, తర్వాత మనకు కావాల్సినది చేయగలగాలి, హాబీస్ కానీ ప్రార్థన చెయ్యాలి, అన్నిటికీ కొంచెం టైం కేటాయించుకోగలగాలండి. ప్రతిదాన్ని తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ సలహాలు పాటించాలి. ఒకసారి డాక్టర్ చెప్పాక బాగుంది, ఏం రిస్క్ లేదమ్మా, బీ హ్యాపీ అన్నాక సంతోషంగా వెళ్ళాలండి. మళ్ళీ కూడా కొంతమంది అనుమానాలు ఉంటాయి, కొంతమంది వీళ్ళు కనుక్కున్నారో లేదో ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సంతోషంగా ఉంటేనే లోపల బేబీ గ్రోత్ బాగుంటదండి. తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీళ్ళు ఏ ఫీలింగ్స్ లో ఉన్నాయో డెలివరీ అయినాక ఆ పిల్లలలో కూడా అదే ఫీలింగ్స్ రిఫ్లెక్ట్ అవుతుంటాయండి. కాబట్టి వీళ్ళు సంతోషంగా ఆనందంగా మంచి మ్యూజిక్ వింటూ వాళ్ళకి కావలసిన పనులు చేసుకుంటూ, ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందంతా నేను నా బేబీ అనేనే ఫీలింగే ఉండాలండి. మామూలుగా ఎందుకు ఇవి ఉంటాయంటే పక్కన ఇన్లాస్తో కానీ తల్లి గారితో కానీ సమస్యలు ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ అవన్నీ పట్టించుకోకూడదు, ఓన్లీ మై సెల్ఫ్ అండ్ మా బేబీ అనే ఫీలింగ్ తోనే ఆనందంగా సంతోషంగా జీవనం గడపాలి. ఓకే, మెయిన్ ముఖ్యంగా వాళ్ళు సంతోషంగా ఉంటే హెల్దీ బేబీకి జన్మనివ్వగలుగుతారు. టెన్షన్స్ ఉన్నా సరే వాటిని వదిలేయాలి వాళ్ళు ఇప్పుడు. ఓకే, అలా ఉంటే మేడం ఉమ్మనీరు పడిపోయింది, బిడ్డ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని అంటారు, మరి ఉమ్మనీరు పడిపోయినప్పుడు ఆ బిడ్డ ఒక్కొక్కసారి ఎలా ఉంటది అంటే అండి, ఉమ్మనీరు పడిపోవటము అంటే ఇది చిల్లు పడిన బాణ అని అనుకోవాలండి. చిల్లు పడిన బాణలో ఏమవుతుందండి, నీరంతా కారిపోతూ ఉంటది. అంటే మామూలుగా లేడీస్ నిలబడతానే చుక్కలు చుక్కలు కారిపోతూ ఉంటదండి, వాళ్ళు తిరుగుతుంటే కూడా కారుతూ ఉంటది. దాన్ని పెద్దవాళ్ళైనా కనుక్కుంటారు, ఇక మామూలుగా అందరు కనుక్కోగలరు. ఏమవుతుందంటే ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు అది అర్థం కాదంతే, లేకుంటే ఏమి కనుక్కోగలరండి. ఒకవేళ జాగ్రత్త పడకుండా ఉమ్మనీరు పడిపోయింది బిడ్డకు చాలా ప్రమాదము అని కొన్ని చోట్ల న్యూస్ కూడా చూశాను. అంటే ఉమ్మనీరు ఎప్పుడు 9 నెలలు వచ్చినాక పడిపోతే ఏమి ఇబ్బంది ఉండదండి. అంటే ఏమనాలి, 34 వీక్స్ తర్వాత ఉమ్మనీరు పడిపోతే బిడ్డకు సాధారణంగా ఇబ్బంది ఉండదండి. అది తల్లిగిన తొందరగా కనుక్కొని రాగలిగితే, ఇప్పుడు బేబీ మెచ్యూరిటీకి ఇన్ఫెక్షన్ రాకుండా డెలివరీ ఇంజ్యూస్ చేసి తల్లి పిల్ల సేఫ్ గా ఉంటారండి. ఒకవేళ బిఫోర్ 34 వీక్స్ గిన పడిపోతే పిల్లలకి బయటికి వచ్చినాక, దాన్ని ప్రిమెచ్యూర్ డెలివరీ అంటారు, బయటికి వచ్చినాక వాళ్ళకి బయటి పరిస్థితి లంగ్స్ మెచ్యూర్ అయ్యి ఉండవండి, బయటికి వచ్చినాక తల్లి వాళ్ళంతకు వాళ్ళు బతకగలగాల్సి ఉంటదండి. గర్భంలో ఉన్నప్పుడైతే తల్లి అన్ని కేర్ తీసుకుంటది, వాళ్ళకి ఆక్సిజన్ అవసరం లేదు, న్యూట్రియన్స్ అన్ని మాయల ద్వారా తల్లికి పోతాయి, కాబట్టి అన్ని మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ బయటికి వచ్చినాక బిడ్డ బతకగలగాలి, 34-37 వీక్స్ లోపల లంగ్స్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటదండి. అందువలన బయటికి వచ్చినాక ఇబ్బంది ఉంటది బిఫోర్ 34 వీక్స్ ఆల్సో. ఇప్పుడు ఆఫ్టర్ 30-34 వీక్స్ పిల్లల డాక్టర్లు సర్ఫాక్టెంట్ అనే మందు ఇచ్చి వాళ్ళని ఇంక్యుబేటర్లలో పెట్టేసి వాళ్ళని కూడా బతికిస్తూ ఉన్నారు. కాబట్టి దీని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడో వెరీ రేర్ గా 100 కేసులు అయితే ఎవరో ఒకరికి ఇలా పిల్లలు బతకకుండా ఇన్ఫెక్షన్ తో పుట్టి సెప్టిసిమియాలోకి పోయి బతకకుండా పోయి ఉంటారు. అంతేకాని అదే అందరూ అప్లై చేసుకొని టెన్షన్ పడాల్సిన పని లేదండి. మెయిన్ టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉంటే బిడ్డ మంచిగా ఉంటుంది, హెల్తీగా.
అది ఉమ్మనీరు పోవటము పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ మీద ఆధారపడి ఉంటదండి. ఓకే ఓకే మేడం. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వల్ల బయటికి రావట్లేదు, మరి ఇంట్లో మనం అనుకున్నట్టు ఆకుకూరలు అవి ఇవి మనకి దొరకకపోవచ్చు, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఆ ప్రొవిజనల్స్ లోనే ఏవి ద బెస్ట్ మేడం, ఏవి ఎక్కువ తీసుకోవచ్చు? మామూలుగా అండి ఇప్పుడు యాక్చువల్ గా ఎసెన్షియల్ కమాడిటీస్ కింద అందరికి అవైలబిలిటీ ఉన్నాయి ఆకుకూరలు కూడా. ఒకవేళ అలాంటప్పుడు ప్రోటీన్స్ అంటే మంచిది దాల్ అండి, కందిపప్పు. అందరూ మామూలుగా ఇండియన్ ఫుడ్ అంటే రైస్ పెట్టుకుంటారు, దాల్ దాల్ ఊరికే కొద్దిగా కాకుండా మంచి ఒక చిన్న కప్పు మైను తీసుకోగలగాలండి. ఏవైనా నేను నా మోస్ట్ ఇష్టమైనది ఏది అంటే అందరికి చెప్తుంటానండి, గుగ్గుళ్ళు. ఇది వెరీ ఎకనామికల్. అలసందలు కానీ, బఠానీలు కానీ, పెసలు కానీ, శనగలు కానీ ఉడకపెట్టుకొని వాళ్ళకి కావలసిన మసాలాతో ఫ్లేవర్తో తినొచ్చండి. బ్లాండ్ గా తింటే తినబుద్ధి కాదు, ఉంటది అంతే. ఏదైనా పెసలు, అలసందలు, శనగలు, చెనిక్కాయలు, పల్సస్ ఇవే కదండి. యాక్చువల్ గా ఈ ఫ్రైడ్ బఠానీలు దొరుకుతాయి, అవైనా తినొచ్చు. పిల్లలకి ఫ్రైడ్ ఫుడ్ ఇష్టం అయితే అన్ని దొరుకుతాయి అండి. ఫ్రైడ్ బఠానీలు దొరుకుతారు, అలసందలు దొరుకుతాయి. తర్వాత నథింగ్ బట్ దాలే కదండి, మూంగ్ దాల్ ఒక ప్యాకెట్ తినొచ్చు, మంచి ప్రోటీన్. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి బెస్ట్ అండి మూంగ్ దాల్. ముందాలు దొరుకుతుంది వాళ్ళకి, టైం టు టైం ఉండదు, డ్యూటీస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచి స్నాక్ అది. హలో, ఒక ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, నమస్తే అండి. శ్రీదేవ్ గారు, డాక్టర్ నాగమణి గారికి నమస్కారం. త్రిమూర్తులు గుప్తా పెద్దాపురి మాట్లాడుతున్నారు, బంగారు తల్లి. చెప్పండి సార్. ఇప్పుడు మా అక్కయ్య గారు అమ్మాయి అండి, అంటే డేట్స్ అవుతుంది కానీ 10 రోజులు ముందు కానీ 10 రోజుల తర్వాత కానీ అవుతుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదమా? ఒకటి, రెండు రెండు బిడ్డకి బిడ్డకి మధ్య ఎడమ ఎంత ఉండాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత బిడ్డ తర్వాత బిడ్డకి జన్మని ఇవ్వాలి? ఈ రెండు విషయానికి సమాధానం చెప్పండి దయచేసి. మేడం అర్థమైందా? వారు అడిగింది ఏంటంటే వాళ్ళ అక్క కూతురికి 10 రోజుల ముందు అన్నా లేదా 10 రోజుల తర్వాత అన్నా పీరియడ్స్ వస్తున్నాయంట. ఇంకొకటి, ఒక బిడ్డకి ఇంకొక బిడ్డకి ఎంత గ్యాప్ ఉండాలి, ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉండాలి? ఆ రెండు క్వశ్చన్స్ వారు అడిగారు. చెప్పండి. ఈ సైకిల్ వేరియేషన్ అనేది చాలా కామన్ గా ఉంటదండి. సైకిల్ వేరియేషన్ కొంతమందికే రెగ్యులర్ గా 28 డేస్ వస్తుంది. ఏంటండి త్రిమూర్తులు గారు చెప్పండి. వారు కట్ అయ్యారండి, మొబైల్ ఆత్మీయులు కట్ అయింది లైన్. ఓకే, నో ప్రాబ్లం. వారు అడిగిన వాటికి మేడం ఆన్సర్ చెప్తారు, వినండి త్రిమూర్తులు గారు. చెప్పండి మేడం. సైకిల్ వేరియేషన్ అనేది చాలా కామన్ ఉంటదండి. మనకి ఇన్కన్వీనియన్స్ లేకపోతే 20 డేస్ తర్వాత అవటాన్ని ఏమి వర్రీగా తీసుకోకూడదండి. 40 డేస్ తర్వాత కూడా తీసుకోకూడదు. 2 మంత్స్ దాటితే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. 20 డేస్ టు 60 డేస్ వరకు వెయిట్ చేయొచ్చు. 60 డేస్ దాటిందంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. బిలో 20 డేస్ అయితే కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఇది రెండు నార్మల్ కిందే తీసుకోవచ్చు, సైకిల్ వేరియేషన్ అంటారు. తర్వాత ఇది రెగ్యులరైజ్ అయ్యేదానికి టైం పడుతుందండి, 6 to 8 ఇయర్స్ టైం పడుతుంది. 18 to 20 ఇయర్స్ లో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందండి కొంతమందికి. కొంతమందికి ఈవెన్ మెనోపాజ్ వచ్చే వరకు కూడా ఇలా ప్రాబ్లం ఇలాగే ఉంటదండి. తర్వాత వారి క్వశ్చన్, బిడ్డ బిడ్డకు మధ్య గ్యాప్ ఎంత ఉంటది అనే దానికి బెస్ట్ ఇస్ ఐడియల్ ఇస్ 2 ఇయర్స్ అండి. ఎందుకంటే బై దట్ టైం దట్ బేబీ వీనింగ్ వస్తుంది ఒకటి. రెండోది, ఈమెకు కొద్దిగా తల్లికి కూడా రెస్ట్ ఉండి కొంచెం మంచి ఆహారం అది తీసుకునే అవకాశం ఉంటది. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ లో మనకి మళ్ళీ డెలివరీ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. ఇది ఈ గ్యాప్ ఎంత పెట్టాలి అనేది, ఈ గ్యాప్ ఎంత పెట్టాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ మెయిన్ గా వాళ్ళ ఎకానమీ, ఫ్యామిలీ సపోర్టు,
వాళ్ళ కెరీర్ వాటి మీద డిపెండ్ అవుతుంది అండి. ఐడియలైజ్ 2 ఇయర్స్. ఎస్ ఓకే. 2 సంవత్సరాల గ్యాప్ ఇవ్వచ్చండి బిడ్డకి బిడ్డకి మధ్య. సో ఇంకా డిపెండ్ ఆన్ మీ అంటే వాళ్ళ యొక్క పేషెంట్ యొక్క అంటే వాళ్ళ యొక్క హెల్త్ మీద కూడా డిపెండ్ అయి ఉండొచ్చు. బట్టి ఉంటదండి. ఎస్ ఎస్ మేడం. మేడం ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ అంటే ఋతుక్రమం ఆగిపోయేటప్పుడు కూడా చాలా మందికి చాలా సమస్యలు వస్తుంటాయి. ఓవర్ బ్లీడింగ్ అలా కొంతమందికి గర్భసంచి తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. గర్భసంచి తీసేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? యూజువల్ గా ఎలా ఉంటది అంటే అండి, మామూలుగా ఈ పీరియడ్స్ ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ పోవటం వల్ల వాళ్ళు విసిగిపోయింటారండి. కొంతమంది విసిగిపోయిన వాళ్ళే వస్తారండి ఆపరేషన్ కి. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ఆఫ్టర్ సర్జరీ అండి, రిమూవ్ ద యూట్రస్ తర్వాత. ఇది బ్లీడింగ్ వల్ల నా ఎక్స్పీరియన్స్ లో ఎక్సెస్ బ్లీడ్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు బల హ్యాపీగా ఉంటారండి. కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ కోసము వాటి కోసము ఏజ్ లో చేస్తారు 30 ఇయర్స్ అట్లా. వాళ్ళకు కూడా ఏం ఉండదండి. యూజువల్ గా ఏం చెప్తారు అంటే ఈ ఓవరీస్ అని ఉంటాయండి, అండాశయాలు ఉంటాయి ఫీమేల్ జెనైటల్ ఆర్గాన్స్ లో. ఈ ఓవరీస్ తీర్చుకోకుండా ఉండటం వల్ల ఓవరీ నుంచి ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. ఈ ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు గుండె జబ్బులు, ఎముకలు గుల్లబడిపోవటము ఇవి లేకుండా ఉంటదండి. అది మామూలుగా అయితే వేరే దేశాలలో అయితే ఫస్ట్ డాక్టర్ హ్యాస్ ఎ డిస్కషన్ విత్ ద పేషెంట్ అండి, వెదర్ టు కన్సర్వ్ ఓవరీస్ ఆర్ తీయాలనా అని. మామూలుగా నేను అది చెప్తాను. అయితే ఇండియాలో ఎలా ఉంటదంటే మీకు ఏది మంచిది అనిపిస్తే అది తీయండి మేడం అంటారు, డాక్టర్ డిస్క్రిప్షన్ కి వదిలేస్తారు. అప్పుడు నేనైతే 2 ఓవరీస్ పెడతానండి హెల్తీగా కనిపిస్తే. అయితే ఓవరీస్ పెట్టడం వల్ల కొన్నిసార్లు సిస్టులు వస్తాయండి, కొన్ని వెరీ రేర్ గా సిస్టులు వచ్చే అవకాశం ఉంటది. ఆ సిస్టులు వచ్చినప్పుడు కూడా సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఒకరికి ఇలా వచ్చే అవకాశం ఉందండి, ఇంతమందిని మనము సఫర్ చేయన అవసరం లేదు. ఇది నా ఒపీనియన్. వెరీ నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అండి? హలో మేడం, సైన్ అప్ చెప్పేస్తాను. మీరు ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి మన శ్రోతలకి. ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఒక్క క్వశ్చన్ మేడం, మిమ్మల్ని కరోనా అంటే గుర్తొచ్చింది. మామూలుగా వేడి ఎక్కువ ఉంటే కరోనా వైరస్ అనేది నశిస్తుంది అని వింటున్నాం కదా. మరి ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయింది, 45 డిగ్రీల నుంచి ఇంకా 50 డిగ్రీల వరకు కూడా ఎండ పెరుగుతుంది. దీని వల్ల మనం కరోనా నుండి తప్పించుకున్నట్లేనా? ఇది తప్పించి అంటే యూజువల్ గా అబ్జర్వేషన్, ఇది ఇట్స్ ఏ న్యూ డిసీజ్ అండి ఎవరికి, అందరూ ఇట్స్ అండర్ రీసెర్చ్ కాబట్టి ఇంకా దీనికి గైడ్ లైన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇది మనకి మనకి ఈ వైరస్ విరులెన్స్ తక్కువ ఉంది అని అందరము అనుకుంటున్నాము. ఈ విరులెన్స్ తక్కువ ఉండటం అనేది మ్యూటేషన్ వల్ల ఉండొచ్చు, ఈ టెంపరేచర్ వల్ల ఉండొచ్చు అనేది 2 థీసిస్లు ఉన్నాయి. కాబట్టి వి హోప్ సో దట్ విరులెన్స్ బికమ్ లెస్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ వైరస్ ఆల్సో బికమ్ లెస్ బికాస్ ఆఫ్ హాట్ టెంపరేచర్స్ వి బట్ స్టిల్ అండర్ ఎవాల్యుయేషన్. తర్వాత మీరు ఇచ్చే సలహా ఏదైనా ఉందా అన్నారు. అందరికి మామూలుగా అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ఉంటదండి, చెప్పండి, ధైర్యం ఉంటే క్యాన్సర్ ఉన్నవాడు కూడా బతుకుతాడు, భయం ఉంటే అల్సర్ కూడా కష్టపెడుతుంది అని చెప్పేసి. నాకు ఈ డైలాగ్ చాలా ఇష్టం ఉంటుందండి. ఏదైనా ఏ సమస్యనైనా ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. తర్వాత చిన్న వాటికే టెన్షన్ పడకూడదు, డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ బాగుంది అని చెప్పినప్పుడు అది ఆనందంగా సంతోషంగా పాజిటివ్ గా తీసుకొని వెళ్ళండి. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా చెప్పారు. ధైర్యం ఉంటే ఎటువంటిదైనా ఎదుర్కోవచ్చు, భయం ఉంటే అల్సర్, అదే చీకట్లో కరం చూసి కూడా పాము అని భయపడతారు భయం ఉన్నప్పుడు అని. చాలా చక్కగా చెప్పారు ఎలా ధైర్యంగా ఉండాలి అని. మనకు ఒక మెసేజ్ కూడా వచ్చిందండి, చాలా చక్కని క్వశ్చన్స్ అడుగుతున్నారు. డాక్టర్ గారు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు. షో చాలా బాగుంది, చాలా సార్లు ట్రై చేశాము మాకు కనెక్ట్ అవ్వలేదు అని మెసేజ్ పెట్టారండి.
ఓకే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, సర్వే జనా సుఖినో భవంతు. మనకి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఉన్నట్లుండి అరగంట ముందు మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఓకే అన్నారు, చక్కని సమాధానాలు మాకు చెప్పారు, చాలా విషయాలు శ్రోతలకు వివరించారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, గర్భవతి ఎలా ఉండాలి అనేసి విన్నారు కదండి, మరి చేయించుకోవాలి ఎలా ఉండాలి. అసలు ఫస్ట్ ఏంటంటే భయాన్ని వదిలిపెట్టేసాలి, రిలాక్స్ గా ఉండాలి, ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే ఎటువంటి ప్రోటీన్స్ తీసుకోవచ్చో మేడం చెప్పారు, అన్ని రకాల దినుసులతో గుగ్గులు చేయొచ్చు అని చెప్పారు, ఆకుకూరలే దొరకలేదని టెన్షన్ పడక్కర్లేదు, ఉన్న వాటితో కూడా హెల్దీగా ఉండొచ్చు, చక్కగా ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీ గురించి మీ కడుపులో ఉన్న బేబీ గురించి మాత్రమే ఆలోచించండి అన్నారు చాలా చక్కగా. సో మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంటిల్ దెన్ బై బాయ్ మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం, చాలా చక్కగా చెప్పారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఓకే మేడం బాయ్ అండి. వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె.